फ्रेंड्स वैसे मैं बिटकॉइन एफ टोकन गुरिंचि अदे विधा दीन ओक रिजिस्ट्रेशन प्रोसेस गुरिंचि सो क्रिंद डिस्क्रिप्शन लो ना रिफरल लिंक इच्छा आ रिफरल लिंक मीद क्लिक वेंटने एंटर युवर ईमेल अड़ती ईमेल किंद पासवर्ड अड़ती नच्चिन पासवर्ड अदे पासवर्ड ने कन्फर्म पासवर्ड दग्गर इच्छुकोंडि कंट्री उंदि कदा इंडिया अनेवंडि क्रिंद साइन अप अनि उंटुंदि आ साइन अप मीद क्लिक चेयंडि సైన్ అప్ మీద క్లిక్ చేసిన వెంటనే మీ జీమెయిల్ అకౌంట్ కు యాక్టివేషన్ కోడ్ వస్తుంది. ఆ జీమెయిల్ అకౌంట్ కి వెరిఫై యువర్ బిట్కాయిన్ ఎఫ్ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చేసి క్లిక్ హియర్ టు వెరిఫై అకౌంట్ అనింది కదా, అక్కడ పైన 70561 కోడ్ ఉంది కదా, ఆ కోడ్ ను గుర్తుపెట్టుకోండి. సో అక్కడ క్లిక్ హియర్ టు వెరిఫై అకౌంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు వచ్చేసి అక్కడ యాక్టివేషన్ కోడ్ అని అడుగుతుంది. యాక్టివేషన్ కోడ్ అంటే 70561 ఇందాక చెప్పాను కదా, దాన్ని తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. క్రింద మనకి యాక్టివ్ అని ఉంది కదా, ఆ యాక్టివ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి సైన్ ఇన్ అని వస్తుంది. సైన్ ఇన్ అంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన పాటనే మీకు ఎంటర్ యువర్ ఈమెయిల్ పాస్వర్డ్ అడుగుతుంది. సో మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఏ ఈమెయిల్ ఏ పాస్వర్డ్ ఇస్తారో ఆ ఈమెయిల్ ఆ పాస్వర్డ్ ఇచ్చేసి కింద సైన్ మీద క్లిక్ చేశారంటే సైన్ ఇన్ మీద క్లిక్ చేశారంటే మీకు అక్కడ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. డాష్ బోర్డ్ ఓపెన్ అయిన వెంటనే మీకు కన్ఫర్మ్ 20 లక్షల బిట్కాయిన్ ఎఫ్ అని చూపిస్తుంది. కింద గెట్ నౌ అనింది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అక్కడ సక్సెస్ అని పైన చూపిస్తుంది. అక్కడ ఇంటూ మార్క్ ఉందా పైన, ఆ ఇంటూ మార్క్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. రిఫ్రెష్ చేయండి ఒకసారి. అక్కడ మీకు టోటల్ బ్యాలెన్స్ అని ఉంది కదా, అక్కడ 20 లక్షల బిట్కాయిన్ ఎఫ్ టోకెన్ అని చూపిస్తుంది. పైన క్లిక్ ఇయర్ టు అఫిలియేట్ కోడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు అక్కడ సేవ్ క్లోజ్ అని రెండు చూపిస్తుంది, సేవ్ మీద క్లిక్ చేయండి. సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మీ రిఫరల్ లింక్ చూపిస్తుంది, దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి.